हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल प्रियसखी। मैं चैनल कैरमेल हलवा एला चेयालो चूदा। दी कैरमेल हलवा अनचु, अलागे कैरमेल रव केसरी कूडा अनचु। चूस्तुन्नारुगा इदंत ज्यूसी गा यम्मी गा डिलीशियस गा उंटुंदंडी। चाला ईजी गा चेसुकोवच्चु एंड తక్కువ ఇంగ్రీడియంట్స్ తో చేసుకోవచ్చు। జస్ట్ మూడు ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలండి, ఈ హల్వా 15 నిమిషాల్లో చేసుకోవచ్చు। అండ్ ట్రస్ట్ మీ, ఎంతో టేస్టీగా ఉంటుంది। మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఈ టేస్ట్ మీరు ఎప్పటికీ మర్చిపోరు, అంత యమ్మీగా ఉంటుంది। మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ మెథడ్ ఎలాగో ఇప్పుడు చూద్దాము। దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నెయ్యి, బొంబాయి రవ్వ, షుగర్. ఒక కప్పు బొంబాయి రవ్వకి ఒక కప్పు షుగర్, హాఫ్ కప్పు నెయ్యి, అంతే, ఇవి ఉంటే చాలండి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని 2 కప్స్ వాటర్ తీసుకోవాలి। మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్తో 2 కప్స్ వాటర్ తీసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి। నీళ్ళల్లో బొంబాయి రవ్వను కలిపి ఈ బౌల్ పక్కకు పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి కొంచెం అడుగు మందంగా ఉన్న ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకోవాలి। నెయ్యి కరిగాక 1 కప్ షుగర్ వేసి హై ఫ్లేమ్లో షుగర్ని కరిగించుకోవాలండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ। వన్స్ షుగర్ కరగడం స్టార్ట్ అయ్యాక ఫ్లేమ్ని మీడియంకి అడ్జస్ట్ చేసుకోవాలి। అడ్జస్ట్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ క్యారమెల్ రెడీ చేసుకోవాలి। క్యారమెల్తో చేసే ఏ డిష్ అయినా మనం క్యారమెల్ చేసుకునే దాని మీదనే డిపెండ్ అయ్యి ఉంటుందండి। క్యారమెల్ మాడిపోతే చేదుగా ఉంటుంది, రెసిపీ అంత కుదరదు। అది జస్ట్ కొన్ని సెకండ్స్లోనే మనకి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా క్యారమెల్ రెడీ చేసుకోవాలి। చూడండి, షుగర్ కరిగి క్యారమెల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది, బట్ ఇంకా కలర్ రావాలి, కలర్ మారుతుంది చూశారు కదా। మీకు నెయ్యి ఇంత వద్దు అనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు, నేను 1/2 కప్ తీసుకున్నాను కదా, 1/4 కప్ అయినా తీసుకోవచ్చు। నేను జస్ట్ ఇంకా ఎక్కువ డిలీషియస్గా ఉంటుందని నెయ్యి ఇంత తీసుకున్నానండి, ఇష్టం లేని వాళ్ళు తగ్గించుకోవచ్చు। క్యారమెల్ ఆల్మోస్ట్ రెడీ అయింది, ఇప్పుడు నేను ఇందులో చిటికెడు ఉప్పు వేస్తున్నాను, ఈ ఆప్షనల్ అండి। కొందరు స్వీట్స్లో సాల్ట్ వేస్తారు, కొందరు వేయరు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి। మనకి క్యారమెల్ రెడీ అయింది, చూడండి మంచి కలర్ వచ్చేసింది। ఈ టైంలో మనము ముందుగా రవ్వలో నీళ్లు కలిపి పెట్టుకున్నాం కదా, ఆ రవ్వను వేసుకోవాలి ఇందులో, ఈ క్యారమెల్లో, కాస్త జాగ్రత్తగా ఎందుకంటే ఇది వేడిగా ఉంటుంది క్యారమెల్ చాలా। ఇలా రవ్వ అంతా ఇందులో వేసి కలుపుతూ ఉండాలండి కంటిన్యూగా। మనం రవ్వ వేయగానే క్యారమెల్ అంతా గడ్డ కట్టినట్టుగా అవుతుంది, అంటే ఎప్పుడూ అలా అవ్వదు, బట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అయినా మరేం పర్వాలేదు। చూసారుగా అక్కడక్కడగా అక్కడక్కడ ఉండల్లా కనిపిస్తుంది క్యారమెల్, ఇలా గడ్డ కట్టినట్టుగా అవుతుంది, బట్ నో ప్రాబ్లం, మనము ఇది కలుపుతూ ఉండడం వల్ల వేడికి కరిగిపోతుందండి క్యారమెల్, కరిగి మొత్తం రవ్వలో కలిసిపోతుంది, చూసారు కదా కరిగిపోతుంది, కొంచెం కొంచెంగా చిన్నగా అవుతుంది। ఇలా ఒక 4-5 మినిట్స్ మనం కలుపుకుంటూ దీన్ని కుక్ చేసుకోవాలి। ఆల్రెడీ మనకు నెయ్యి వదిలేస్తుంది అంచులు చూడండి, బట్ ఇంకా ఒక 3-4 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉందాము। చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, క్విక్గా అండ్ టేస్టీగా ఉంటుంది। ఏ ఫుడ్ కలర్స్, ఏం ఇలాయచీ ఫ్లేవర్స్ ఇంకేమీ అవసరం లేదు, ఇది న్యాచురల్గానే చాలా ఫ్లేవర్ఫుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది। చూసారు కదా క్యారమెల్ అంతా కరిగిపోయింది, చిన్న ముక్కలుగా అయిపోయింది, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది, కన్సిస్టెన్సీ ఇలా ఉన్నా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అండి। కొంచెం జ్యూసీగా కావాలంటే ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదు ఇంకా కొంచెం చిక్కగా కావాలి అనుకుంటే ఇంకా ఆసేపు 1-2 మినిట్స్ చూడండి। ఇలా అయ్యాక నేను కొన్ని నట్స్, కాజు బాదం ముక్కలు వేస్తున్నాను, ఇవి కూడా ఆప్షనల్ అండి, నేను జస్ట్ క్రంచీనెస్ కోసం ఇవి వేశాను, వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది హల్వాకి। దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము, చూసారుగా ఎంతో సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో క్యారమెల్ హల్వా, అదే క్యారమెల్ రవ్వ కేసరి చేయడము। మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి। మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।